చిత్తూరు జిల్లా పలమనేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వివిధ రకాల ద్విచక్ర వాహనాల వేలంపాటను ఈరోజు నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన 47 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా అన్నీ కూడా వేలంపాటలో అమ్ముడుపోయినట్లు మదనపల్లి సబ్ డిఎస్పీ మధుసూదన్ తెలిపారు. ఇంకను ఉన్న వాహనాలను కూడా ఉన్నతాధికారులు అనుమతించగానే వేలం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వేలంపాటలో పలమనేరు నుండే కాక పొంగనూరు, చిత్తూరు, తమిళనాడు, కర్ణాటక నుండి కూడా వేలంపాటలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సిఐ ఎల్ఎం రాజు, ఎస్ఐ జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ నేరాలలో ఇన్వాల్వ్ అయిన వాహనములను వేలం వేయడం జరిగినది. ఈ వేలం పాటలో పాటదారులు ఆసక్తిగా పాల్గొన్నారు. 47 వాహనాలను వేలంకు పెట్టగా అన్ని డిస్పోజ్ అయినాయి. తదితర వివరాలు స్క్రూటనీ జరుగుతుంది. ఎంత అమౌంట్ వచ్చింది, జిఎస్టీ ఎంత కట్టాలి, ప్రభుత్వానికి ఎంత పోతుంది తర్వాత తెలియజేస్తారు. సార్ క్వశ్చన్ సార్, టోటల్ ఎన్ని వాహనాలు సార్? 47 వాహనాలు. జేడి విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాలు మరియు అసిస్టెంట్ కమిషనర్ మధుమోహన్ రావు గారి ఆదేశాలు మరియు డిసి అనంతపూర్ శ్రీలత గారి ఆదేశాల మేరకు మరియు మా కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు పలమనేరు స్టేషన్లో వాహనాల వేలము వేయడం జరిగింది. టోటల్ 47 వాహనాలను వేలానికి పెట్టగా అన్ని వాహనాలు డిస్పోజ్ అయినాయి. ఈ వేలం పాట ఎందు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ మదనపల్లి రాధాకృష్ణ గారు, పలమనేరు సబ్ స్టేషన్ ఎస్ఎస్ఓ ఎల్ఐ గారు, ఎస్ఐ జోగేంద్ర గారు మరియు పలమనేరు సిబ్బంది వారి సహాయ సహకారాలతో ఈ వేలమును సక్సెస్ఫుల్గా